భావములో మీకే కలుగునుగాకని ప్రార్థిస్తూ కనబడి కనబరాని అంధకార శక్తులను దురాత్మ సమూహములను నజరేయుడైన యేసు ప్రభునామములో బంధిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయములో దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి అని మనము గత రాత్రి కొన్ని సంగతులు దేవుని కృపను గురించి ధ్యానించుకున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథములో ఆయన కృపను గురించి చాలా సంగతులు రాయబడ్డాయి. నిన్నటి దినమున కొన్ని సంగతులు ధ్యానించుకున్నాం. మొదటిది, ఉదయమునే ఆయన కృప మనకు ఏమైనది అవసరమైనది. కాబట్టి ఉదయమున ఆయన కృప, అందుకే దావీదు అన్నాడు, ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము, మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించదము అన్నాడు. ఎక్కడ రాసుకున్నవారు చెప్పండి, ఎక్కడ రెఫరెన్స్? కీర్తనలు చదవ రాసుకున్నళ్ళు చూసి చెప్పండి. అందుకే 36:7 చదవండి. కీర్తన 36:7, నీ కృప ఎంతో అమూల్యమైనది. ఆ తర్వాత నీ మళ్ళా కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఎంతగానో కృపను గురించి తను రాస్తూ వచ్చినాడు. ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము అనే మాట మనము చూస్తూ వస్తుంటున్నాం. ఎక్కడ ఆ మాట? 90వ కీర్తన 14వ వచనం చదవండి. ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము, మొదటిది అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి. కాబట్టి మానవునికి ఉత్సాహము సంతోషము రావాలంటే ఆ దినమంతా ఏం చేయాలంట? ఉదయమునే లేచి దేవుని కృపతో మనం ఏం చేయబడాలా? తృప్తిపరచబడాలా అనేది దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అనగా దేవుని యొక్క వాక్యములో ఉదయమునే లేచి ఆయనను ఆరాధించాలా, ఉదయమునే లేచి వాక్యమును చదవాలా. అందుకే నిర్గమ 34లో, తర్వాత నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఉదయమునే మీరు మన్నాను సిద్ధపరచుకొని అని చెప్పినాడు. ఉదయమునే మన్నాను మీరు ఏం చేయమన్నాడు? సిద్ధపరచుకొని మీరు తినండి అన్నాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను దేనితో పోషించినాడు? మన్నాతో పోషించినాడు. ఆత్మీయంగా దేవుని వాక్యం అనే మన్నాతో ఈ దినాల్లో మనల్ని కూడా ఆయన పోషించగలుగుతూ ఉంటున్నాడు. కాబట్టి మొదటిది, ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము, మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించదమని రాయబడింది. మన దినాలంతా మనము ఉత్సాహముగా సంతోషముగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యము ద్వారా, లేకుంటే ఆయన కృప ద్వారా మనం తృప్తిపరచబడాలా అనేది మనం ఎరుగుతూ రావాలా. చూడండి, ఒక వ్యక్తి భౌతికంగా ఆహారము తీసుకున్నప్పుడు తన ప్రాణము తృప్తి అనిపించినప్పుడే తనకెంతో తృప్తిగా ఉంటుంది ఆహారం తిన్న తర్వాత. ఒకవేళ ఏదైనా కొరత కొద ఉన్నదనుకోండి, తన జీవితంలో ఏముండదు, తృప్తి ఉండదు. తర్వాత తద్వారా సంతోషము ఉత్సాహము ఆనందం ఉండదు. ఇంకా ఒకవేళ మంచి అద్భుతంగా బిర్యానీ కానీ ఏదైనా చేసినారనుకోండి, బాగా నోటికి టేస్ట్గా ఉన్నదనుకోండి, చెప్పండి ఇంకా ఎట్లుంటుంది? తిన్న తర్వాత బాగా ఎక్కువైందనుకోండి పైకి ఏమొస్తాయి? తెంపులు వస్తాయి. చెప్పండి ఏమొస్తాయి? తెంపులు వస్తాయి. ఏమైనా అందరెందుకు తిన్నారంటే, ఏం తింతంటే పోతుంది అంటారు. టేస్ట్గా ఉంటే తింతంటే పోతుందంటారు. కాబట్టి ఎప్పుడైతే తెంపులు వచ్చినాయో అప్పుడు ఇంకా స్టాప్ అని అనమాట. దేవుని వాక్యం కూడా మనం అలా ఉన్న ఉదయమునే లేచి చదవాల, ధ్యానించాల, పఠించాల, తర్వాత అలాగున ప్రభును స్తుతించాలా చూస్తూ వచ్చినాం. సరే, ఈరోజు రెండో సంగతి చూద్దాం. ఈ కృప ఎవరికి? ఈ కృప ఎవరికి? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. రండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. రెండవది, ఈ కృప ఎవరికో చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. ఆయన
వాళ్ళు ఎవరన్నా ఇక్కడలు చదువుతారా అండి, మీరు త్వర త్వరగా తీసి అపహాసకులను ఆయన అపహసించును. అపహాసకులను ఏం చేస్తాడంట? ఆయన అపహసిస్తాడు. కాబట్టి బాగా గుర్తు పెట్టుకుందాం. తర్వాత ఇక్కడ ఏమన్నాడు? దీనుల ఎడల ఆయన ఏమి చూపునంట? దయ చూపును. చెప్పండి, ఏమి చూపును? దయ అనే కాడ కృప అని పెట్టుకోవచ్చు. మొన్న విలాప వాక్యములో కూడా వాత్సల్యత అనే కాడ ఏమని ఉంది? కృప అని పెట్టుకోవాలి. ఎందుకంటే పర్యాయ పదాలు దయ, తర్వాత దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఇట్లాంటివన్నీ కృపకు సాదృశ్యంగా వస్తాయని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ వస్తుంటున్నాం. ఇప్పుడు ఆయన కృప జీవితంలో ఎంత మనము దీనులుగా ఉంటామో, ఎంత మనము దీనులుగా ఉంటామో అంత కృప ఆయన ఇస్తాడు. నువ్వు దీనంగా ఉండకోకుండా, దీనానికి ఆ దీనత్వానికి వ్యతిరేకమైన పదం ఏంది? గర్వము, అహంకారము. అర్థమవుతుందా? అవిధేయత. బాగా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఇలాంటి వారికి దేవుడు తన కృపను ఇవ్వడు. ఆటోమేటిక్గా మన జీవితంలో ఈ గర్వం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, గర్వాలు రెండు రకాలు. గర్వాలు ఎన్ని రకాలు? రెండు రకాలు. మొదటి రకం ఏంటంటే శారీరకమైన గర్వం. ఏంది? బా, నేను ఎంత అందగాని, నేను ఎంత అందమైన వాళ్ళు, అద్దం కాటిపోతే గంటసేపు కూడా పక్కకి రారు. అర్థమవుతుందా? అందాన్ని బట్టి గర్విస్తారు. తర్వాత వారి కులమును బట్టి గర్విస్తారు. తర్వాత వారికి ఉన్న విద్యను, విద్యను, బా నా అంత చదువు, ఎంటెక్ బీటెక్, లాస్ట్కు గుటెక్, లాస్ట్కి ఏంది? అంటే చదువును బట్టి గర్వించేవాళ్ళు. బా నా చదువు ఏమనుకున్నా, పీజీ చేసినా, ఆజీ చేసినా, ఈజీ చేసినా అని అంటాడు. అర్థమవుతుందా? బాగా చూడండి, అందమును బట్టి గర్వించడం, లేకుంటే తన ఎత్తును బట్టి గర్వించడం, తన యొక్క చదువును బట్టి గర్వించడం, తన యొక్క కులం బట్టి. చాలామంది యేసుప్రభు నమ్ముతారు కానీ మళ్ళీ పక్కన కలుపుతారు. ఏమని? ఏం రెడ్డి? సాల్మోన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, లేకుంటే దావీదు రెడ్డి, ఇది సార్, ఇది సావదు అంటే కలుపుతారు. కులమును బట్టి గర్వించడం, నా కులం ఇది, నా మతం ఇది, నా వర్గం ఇది. దేవుని బిడ్డలారా, ఇంకా ఏంటి? వారికి ఉన్న ఉద్యోగాన్ని బట్టి గర్వం, వారికి ఉన్న ఆస్తిని బట్టి గర్వం. కొంతమందికి బంగారం బట్టి గర్వం, మెడలో వేసుకుంటారు. ఇంకా ఏడా ఒక ఆయన ఒకటేమైన ఇసై చూపించు 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 వాక్యం చెప్తున్నాడంట. ఎందుకు చెప్తున్నాడంటే 4 ఏళ్ళకు ఉంగరాలు పెట్టాడంట. అంటే నా ఉంగరాలు చూడండి అని. అర్థమవుతుందా? అది శారీరకమైన గర్వం. రెండోది ఆత్మీయమైన గర్వం. ఆత్మీయమైన గర్వం ఏమైంది? బా నాలాంటి బోధకుడు వాక్యం 7 పాయింట్లు తప్పంగా ఏ పాయింట్లు? 1 చెప్పడు, 2 చెప్పడు, 3 చెప్పడు, ఎన్ని చెప్పాలా? 7 పాయింట్లు చెప్పాలా? అబ్బా ఏం చెప్పినాడరా అన్న వాక్యం అని మెచ్చుకోవాలా? అబ్బా నాకంటే వాక్యం బాగా చెప్పేవాళ్ళు లేడు, నాకంటే బాగా పాటలు పాడేవాళ్ళు లేడు, నాకంటే వాయిద్యాలు బాగా వాయించేవాళ్ళు లేడు, నాకంటే మంచి ఆరాధికులు లేరు. ఇది ఆత్మీయమైన గర్వం. బాగా గుర్తుపెట్టుకుందాం దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప ఎవరి మీద ఉంటుందంటే భౌతికముగాను ఆత్మీయముగాను గర్వించే వారి మీద దేవుని కృప ఉండదు. ఎవరైతే దీనులైతారో, ఎవరైతే తగ్గించుకుంటారో, వారే వారికే దేవుని కృప ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆ మాట. రెండవది, దీనుల ఎడల ఆయన కృప. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన దీనుడై తగ్గించుకున్నాడు. ఎంతవరకు? సిలువ మరణము పొందేంతవరకు. ఆటోమేటిక్గా మనకు తెలియకుండా గర్వం వస్తూ ఉంటుంది, అహం వస్తూ ఉంటుంది. ప్రియ సోదరుడు సోదరి, ఇటువంటి వారి ఎడల దేవుని యొక్క కృప ఉండదు. గుర్తుపెట్టుకుందాం. చాలామంది దేవాని సన్నిధిలో నిల్లచే దీనుల మోర నామో దీనుల మోర మరా పెట్టు
కాబట్టి ఎట్లా మొర పెట్టాలంట చెప్పండి. కావం చాలామంది కొంతమంది ప్రార్థనలో ప్రభా వాడు సరైనడు కాదు ప్రభా, ఆయమ్మి సరైనది కాదు ప్రభా, ఆ ఎక్క ఇట్లాడిది ప్రభా, ఈ ఎక్క ఇట్లాడిది ప్రభా, ఆ సేవుడు. ఇది దీనత్వమైన ప్రార్థన కాదు. బాగా గుర్తుపెట్టుకో, నథింగ్ వాక్యంలోనే ఉంది. లోక రాసిన సువార్తలో ఎవరి ఎవరి ప్రార్థన అది? పరిచయని ప్రార్థన. దేవుడు ఆ ప్రార్థనను వినలేదు. కాబట్టి దేవుని సన్నిధిలో దీనులమై తగ్గించుకొని మన జీవితంలో ఉండడం ద్వారా దేవుడు ఎంతైనా తన కృపను మనకిస్తాడు. కాబట్టి దేవుని వాక్యమే చెప్తుంది, చదవండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనం. మొదటి పేతురు 5:5, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని అలంకరించుకుని. దేవుడు అహంకారులను ఎదిరించి ఎవరికంట కృప చెప్పండి, చెప్పాలి ఎవరికి? ఇక్కడ ఏం చెప్తున్నాడు, చిన్నలారా చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండండి. దేవుని కృప చిన్నవారి మీద కూడా ఉండాలంటే మా గుర్తుపెట్టుకుందాం, పెద్దవారికి లోబడి ఉండాలా, చిన్నవారు తల్లిదండ్రులకు లోబడి ఉండాలా, చిన్నవారు పెద్దలకు లోబడి ఉండాలా. అప్పుడే నీ చదువులలో దేవుడు అద్భుతముగా తన కృపను నీకు ఇస్తాడు. నువ్వు తల్లిదండ్రులను ఎంత గౌరవించి ప్రేమించి లోబడతావో, పెద్దవారిని నువ్వు ఎంత గౌరవించి ప్రేమించి లోబడతావో, దేవుడు నిన్ను తన కృపతో ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమంటాడండి ఇక్కడ చూడండి, మీరందరూ ఎదుటి వాణి ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకుని. ఏ అలంకరణ? దీన మనసు అనే అలంకరణ. ఈనాడు చాలామంది వస్త్రాలు అలంకరించుకొనిచున్నారు, కానీ బాగినాలా, వస్త్రాలు అలంకరించుకొనిచున్నారు కానీ వారి వస్త్రములను బట్టి వారి మీద ఎవరే కానీ దీన అయ్యో అని దీనత్వముగా దయగా చూసేవారు లేరు. అంత విచిత్రమైన వస్త్రాలు వచ్చినాయి మగపిల్లలకు ఆడపిల్లలకు. అర్థమవుతుందా? ఎవరు చూసినా వస్త్రమును బట్టి వారిలో దీనత్వమును కనబడంలా. ఈ లోక వస్త్రాల గురించి చెప్తున్నా. అయితే ఒక్క వ్యక్తి ఆమె ధరించుకున్న వస్త్రాల బట్టి ఆమె మీద అందరూ దయ చూపినారు. ఎవరు ఆమె? ఎస్తేర్. చెప్పండి ఎవరు? ఎస్తేరును చూడగానే రాజుకి ఏం కలిగింది? దయ కలిగింది, కృప కలిగింది, కనికరం కలిగింది. ఈనాడు యవనస్తులారా, దేవుని బిడ్డలారా, మీ తల్లిదండ్రులకు చెప్పినట్లు లోబడి వినీత చూపండి. ఈనాడు అన్ని ప్యాంట్లు చినిగిపోయినట్టు వేసుకుంటున్నారు. ఏమంటే అదొక స్టైల్ మోడల్, ఏందో ఇడ చినిగిపోయింటే అది, ఇడ చినిగిపోయింటుంది మోకాళ్ళ కాడ చినిగింటుంది. నాకు వాస్తవికంగా తెలియ నేను మన నాకేం మనకేం తెలుసు ఇట్లా అంటే ఏం రా మోకాళ్ళ కాడ చినిగిందంటే అది ఒక స్టైల్. ఇంకా ఆడపిల్లలు అయితే అన్ని ఇంక దిగేసుకుంటారు వాళ్ళు, దేహం అంతా కనబడే విధానంలో ఉంటారు. నో ఎస్తేరు తన జీవితంలో రాజు చూడగానే దయ కలిగింది. భౌతికమైన వస్త్రాలలో కూడా మన శరీరమును కనబడకుండా బహు జాగ్రత్తగా. ఈనాడు అందుకే నాకు ముస్లింస్ను చూడండి, 15,000 20,000 30,000 చీర కట్టుకునే వాళ్ళు ఏం వేసుకుంటారు? బురకా వేస్తారు బయటకు వచ్చే లోపల. నాకు బలిష్టం వాళ్ళంటే వాళ్ళ ముఖం కూడా కనుక ఊరికి ఒక కన్ను కనబడతాయి అంతే. వాళ్ళు చూసినట్లేదు మీరు, నేను బల లైక్ చేస్తా వాళ్ళను ఒప్పుకుంటా కూడా. దేవుని బిడలారా, ఈనాడు దేవుని సంఘాలలో యవనస్తులు సరైన విధానంలో లేరు అలంకరణ విషయంలో, ఆత్మీయత విషయంలో. అందుకే యవన బిడల మీద దేవుని కృప లేదు. అయితే ఇక్కడ ఏ వస్త్రమును ధరించుకోవాలంట?
దీన మనసు అనే వస్త్రమును ధరించుకోవాలా. అప్పుడు ఏమంటాడు, ఇంకా ఏమంటాడు చెప్పండి, ఆ అహంకారు దేవుడు అహంకారులను ఎదిరించి ఆ ఎవరికి ఇస్తాడంట, దీనులకు కృపణిస్తాడు. అహంకారం ఉండకూడదు. చాలామంది పిల్లలకి ఏముంటుంది, అహం ఉంటుంది, పెద్ద చిన్న అనేది లేకోకుండా, గౌరవం లేకోకుండా. దేవుని బిడ్డలారా, నిన్న మేము ప్రొద్దుటూరుకి వెళ్ళాం, మందిరానికి వెళ్ళాం, సోఫా సీట్ మీద నా కొడుకు కూర్చో ఉన్నాడు, మేము కూర్చో ఉన్నాం, నేను ఒక ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉన్నా, అంతలోపల సేవకుడు లోపల నుంచి మనోహరన్ వచ్చినాడు, వస్తే నా కొడుకు టక్కని లేచినాడు, లేస్తానే కూర్చోనైనా పర్వాలేదు కూర్చో, గౌరవించడము మీ నాయన నేర్పించినాడు పద్ధతిగా అని అన్నాడు. ఎందుకు చెప్తున్నా నేను, మనుషులు ఏముండకూడదు, అహం ఉండకూడదు. వారెవరైనా కాదు, నీకైనా పెద్దవారు, చదువు వచ్చినా రాకపోయినా, నీ తల్లిదండ్రులైనా, సేవకులైనా, సంఘ పెద్దలైనా, మా పరిచారకులైనా, ఒకటే మాట ఉంది, చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండు. దేవుని బిడ్డలారా, ఇది మన జీవితంలో నేర్చుకోవాలా, ఇది మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. అనేక సందర్భాలు, ఒకరోజు నేను సామ్సన్ అన్న దగ్గర ట్రైనింగ్ ఉన్నా, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సంఘానికి పంపబడ్డా, సంఘానికి పంపబడిన తర్వాత నేను సేవకుని కదా అని, నేను ఆయన దగ్గర ట్రైనింగ్ ఉన్నా కూడా ఓ స్థలానికి మేము వెళ్ళిన తర్వాత భోజనం అప్పుడు నేను కింద కూర్చున్నా, కింద కూర్చుంటాయో సేవకుని నువ్వు రావయా వచ్చి కూర్చో పైన అన్నాడు. అన్న లేదు, మీరు పెద్దవారు, మేము చిన్నోళ్ళము, అయితే మేము విధేయత చూపాలి ఇదంటే, అప్పుడంటే ట్రైనింగ్లో ఉన్నావు, ఇప్పుడు సేవకుని అయినావు రాయా మాతో పాటి కూర్చో టేబుల్ మీద అన్నాను. అంటే నేను ఎందుకు చెప్తున్నా, దీన మనసు అనేది మన జీవితంలో ఉన్నప్పుడు ఆ దయ కనికరం ప్రేమ దేవుని ద్వారా మనందరికీ కుమ్మరింపబడుతుంది. జాగ్రత్త, దేవుని బిడ్డలారా, అది మన జీవితంలో నేర్చుకోవాలా, అది మన జీవితంలో నేర్చుకోవాలా. కాబట్టి అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, గర్విష్ఠులను దేవుడు లెక్క, అసలుకు గర్విష్ఠులకు దేవుడు దూరంగా ఉంటాడు, దీనులకే ఆయన కృపనిస్తాడు. ఇంకో చోట ఏం రాస్తాడు, చదువు యాకోబు రాసిన పత్రిక 4:6 యాకోబు రాసిన పత్రిక 4:6 చదువు నాయన. ఆయన ఎక్కువ కృపణించును ఎదిరించి చాలు దీనులకు కృప. అహంకారులను ఏం చేస్తాడు, ఆయన ఎదిరిస్తాడు. కాబట్టి యాకోబు రాసిన పత్రికలు కూడా ఉంది మాట రాస్తాడు. కాబట్టి రాత్రికాల సమయంలో పౌలు అక్కడ ఉన్న సమాజ మందిరంలో ప్రజలకు దేవుని కృపయందు మీరు ఏమై ఉండమన్నాడు, నిలకడగా ఉండు. అనగా దేవుని కృప మన మీద ఉండాలా, దేవుని కృప పొందిన తర్వాత ఆ కృపలో నిలకడగా ఉండాలా. ఉదయమునే ఆయన కృప మనకిస్తాడు, రెండవది దీనులకు ఆ కృపను ఇస్తాడు. 138 చూడండి, 138 6 ఆయన కృప చూద్దాం. 138:6 ఎవరైనా తీసిన చదవండి ఇక్కడ త్వరగా. 138:6 కీర్తన. యెహోవా మహోన్నతుడైనను. గొప్పవాడు ఎవడన్నా దీనులను లక్ష్య పెడతారా అండి? ఇప్పుడు మనం ఉన్నాము, నాయకుల దగ్గరికి వెళ్ళాలంటే సుధీర్ రెడ్డి లేకపోతే జగన్ దగ్గరికో, ముఖ్యమంత్రి గారు, తర్వాత ప్రధానమంత్రి, కలెక్టర్ దగ్గర పోయామంటే ఎవరో బీదోళ్ళు వచ్చినారు అనుకోండి, లెక్క పెడతారా చెప్పండి, లెక్క పెడతారా వాళ్ళను, వాళ్ళు ఎంతోసేపు ఆడా. అయితే మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మహోన్నతుడైనను. బైబిల్లో రాయబడింది యెషయా గ్రంథంలో, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతమైన స్థలములలో నివసించువాడు. భాగ్యనాల ఎక్కడ నివసించేవాడు, మహోన్నతమైన స్థలములో నివసించేవాడు ఆయనను. వినయము గలవారి యద్దను, దీన మనసు గలవారి యద్దును ఆయన నివసించును. మన హృదయంలో దేవుడు ఉండాలంటే మనలో దీన మనస్సు, తగ్గింపు, వినయం ఉన్నప్పుడే ఆయన మనలో ఉంటాడు. కానీ మనలో అహం, గర్వం, లోపడంతనం, తిరవిగితనం ఇది ఉంటే యేసు ప్రభు మనలో
ఉండాడు. ఎందుకంటే ఆయన చరిత్ర అంతా 33.5 సంవత్సరములో ఈ లోకములు ఆయన పుట్టి 33.5 సంవత్సరములు జీవించినాడు. ఆయన ఎంత దీనుడో మనం ఎరుగుతూ రావాలా. అందుకే దేవుని వాక్యంలో ఏముంది, ఆయన మహోన్నతుడైనను దీనులను ఏం చేస్తాడంట, ఆయన లక్ష్య పెడతాడు. చూడండి తర్వాత ఇంకా ఏమంటాడు అక్కడ, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా, నన్ను నేను గర్విష్ఠిని కదా, నేను అహంకారిని కదా, ఆ నన్నెవరు చూస్తారులే అనుకుంటున్నామా, దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. కాబట్టి అపొస్తల కార్యములు 16:42-43 పౌలు బర్నబా అక్కడ ఉన్న ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, దేవుని కృపయందు మీరు ఏమై ఉండండి, నిలకడగా ఉండండి. ఆయన కృప ఎవరికంటే ఉదయకాలమునే మనము ఆయన కృపతో తృప్తిపరచబడాలా. మన దినములన్నీ సంతోషంతో ఉత్సాహంతో ఉండాలా. అనుదినము ఆయన వాత్సల్యతను నూతనముగా మనకేం చేస్తున్నాడు, పుట్టిస్తున్నాడు, కృపను నూతనంగా పుట్టిస్తున్నాడు. రెండవది దీనులకు ఆయన కృపనిస్తుంటున్నాడు. మూడవది ఆయన కృప ఎవరికి, మూడవది ఆయన కృప ఎవరికి, రెండే సామె కీర్తనలు 33 32 క్షమించాల, కీర్తను 32:10 చదవండి. కీర్తన 32:10 భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవాయందు నమ్మికయించు వారు కృపావరించును. ఏం రాయబడింది ఇక్కడ చెప్పండి, ఆయన కృప ఎవరికంట, యెహోవాయందు చెప్పండి మా, యెహోవాయందు నమ్మికయించు వారికి. ఏముంచాలి ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి, అంటే నమ్మిక అంటే విశ్వాసము ఉంచాల. దేవుని యందు మనం ఎవరమైతే విశ్వాసం ఉంచుతామో, నమ్మకం ఉంచుతామో, వారికి కృప ఆవరిస్తుందంట. దేవుని వాక్యం చెప్తుంది, నిజంగా దేవుని మీద నమ్మకమును విశ్వాసమును కలిగి మన జీవితంలో జీవించినప్పుడు ఆయన ఉన్నాడు, నాకేమి భయం లేదు, ఆయన నా యొక్క గొప్ప దేవుడు, నేను నమ్ముకున్నాను, నేను విశ్వాసం ఉంచినాను, ఆయనే ప్రతి విషయంలో ఏ రోగములు వచ్చినా, కష్టములు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, అన్ని పరిస్థితులలో దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఖచ్చితముగా, ప్రియ సోదరుడా సహోదరి, నీ జీవితంలో నా జీవితంలో మూడవది ఆయన కృప ఎవరికి ఉంటుందంటే, ఆయన ఎందు మనం ఏముంచాలా, నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఈ కంజర నాకు కావాలా, ఈ కంజర నాకు కావాలా, నువ్వు ప్రార్థన చేయాలా, దేవుని ఎందు నమ్మకం ఉంచాలా, విశ్వాసం ఉంచాలా. నువ్వు ఎంత దేవుని ఎందు నమ్మక విశ్వాసం ఉంచుతావో అంత కృప నీ మీద ఆయన ఆవరించే దేవుడుగా ఉన్నాడు, ఆవరించే దేవుడుగా ఉన్నాడు. దేవుడు అలాంటి గొప్ప కార్యములు చేయవాడు. ఆయన నమ్ముకొని విశ్వాసంతో, నిన్న మేము ప్రొద్దుటూరుకి వెళ్ళాము, కొన్ని మెడిసిన్ తెచ్చుకోవాలని వెళ్ళాం. మెడిసిన్ తెచ్చుకున్న దానికి వెళ్ళినప్పుడు ఆ మెడిసిన్ 400 అయింది, నా దగ్గర ఏం లేదు వాస్తవికంగా. తర్వాత ఒక సహోదరి వచ్చింది, అన్నా ప్రైజ్లాడన్నా ఎట్లున్నారు, బాగున్నారా, కరోనా పరిస్థితి, చాండ్రోలకి వచ్చినారు, చాండ్రోలు మీరు రాలేదని చెప్పి దేవుని బిడ్డారు ఆయన. ఆమె ప్రార్థన నాకు చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకున్నారు, చూస్తే 1,000 ఉంది. దేవుని యందు ఏముంచాలా మనము చెప్పండి. ఇక్కడికి వచ్చిన తర్వాత రాత్రి ఒక బ్రదర్ ధర్మారం నుంచి ఫోన్ చేసినాడు, అన్న దేవుడు నాతో మాట్లాడినాడు, నేను మీకు 2,000 వేయాలనుకుంటున్నాను అన్నాడు. మా జీవితం నేను మీ దగ్గరికి రావడం నాకేం తినేదానికి కొరత ఉంది, తక్కువ ఉందని రాలే, నేను ఒక్కదానికే వచ్చిన, ఏంటంటే మాకు సహవాసం లేదాడ, దేవుని సన్నిధి లేదు. దేవుని సన్నిధి ఉంటే నేను అక్కడ ఉంటా, నాకు దేవుని సన్నిధి అక్కడ లేదు. ఎందుకంటే 24 అవర్స్ మేమున్న రోజులు చనిపోయినారు, నిన్న వచ్చే నిన్న 2 పడిపోయినాయి వికెట్లు, 20 మా ఊర్లో చనిపోయినారు, 100 బాగుర్తుగా 100 కరోనాలో వచ్చి ఉన్నారు. అయితే ఎందుకంటే దేవుని సన్నిధి ఉంటే అంత బాగుంటుంది, ఎందుకంటే ఒంటరి పక్షిగా ఉండాలా, అంత కొరికే. దేవుని ఎందు నమ్మకం ఉంచితే దేవుడు ఎంతైనా చెప్పండి ఏం చేస్తాడు, కృపనిస్తాడు, కృపనిస్తాడు. నేను ఆడికి వెళ్ళిన తర్వాత ఒక పులివెందుల నుంచి ఒక సేవకుడు ఫోన్ చేసినాడు, అన్న మీరున్నారా, ఉన్నానంటే మీరు రాండి అన్నాడు. నన్ను నేరుగా పులివెందులో మోర్ ఆ మోర్ మార్కెట్ అన్నీ ఉంటాయి, మోర్ మార్కెట్కి తీసుకొని వెళ్ళి నీకు ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నా అన్నాడు. ఏందా
నన్ను రమ్మని ఏంది నువ్వు చేసేదంటే దేవుడు నాతో మాట్లాడు. దేవుని యందు ఎంత నమ్మకం ఉంచితే, ఎంత విశ్వాసం ఉంచితే దేవుని బిడ్డలారా అంత ఆయన కృప మన మీద ఉంటాయి, అంత ఆశీర్వాదములు మన మీద ఉంటాయి. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని కృప యందు మనం నిలకడగా ఉండాలా. దేవుని కృప యందు మనం నిలకడగా ఉన్నప్పుడు దేవుడు తన కృపతో ఎంత ఆవరిస్తాడంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యమును మనం చూస్తుంటున్నాం. ఆయన యందు గొప్ప నమ్మకము విశ్వాసము నీ నా జీవితంలో కలిగి ఉండేది మనం నేర్చుకుందాం. చూడండి కీర్తనలు ఒక మాట చూద్దాం. కీర్తనలు 33వ కీర్తన 22వ వచనం, 33:22 చదవండి. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. చూడండి ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా మేము ఎవరి కొరకు కనిపెట్టుకొనుచున్నాము, నీ కొరకే. నీ కొరకు మేము కనిపెట్టుకొని ఉన్నామయ్యా, ఆ నీ కృప మా మీద ఉండునుగాక. దావీదు మహారాజు ఎంత అద్భుతముగా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అందుకే నీ జీవితంలో నా జీవితంలో మనం గ్రహించాలా, ఈ దినము నేను ఉన్నానంటే కేవలము నీ కృప, రేపు కూడా మనం బ్రతికినామంటే కేవలము నీ కృపే. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో యెహోవా యందు మనం ఏముంచాలంటే, నమ్మిక ఇచ్చిన వారిని ఆయన కృప ఆవరించును. నువ్వు ఎంతవరకు ఆయనను నమ్ముతున్నావు, ఎంతవరకు నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచగలుగుతున్నావు అనేది ఇక్కడ చాలా అవసరం. కాబట్టి అలా ఉన్నవారికి ఆయన కృప ఎంతైనా సహాయపడుతుంది. కాబట్టి మొదటిది ఎప్పుడంట కృప, ఉదయమునే. చెప్పండి ఎప్పుడు? ఉదయమునే. రెండవది ఎవరికి కృప? దీన మనసు కలిగిన వారికి ఆయన కృప. మూడవది ఎవరికి కృప? యెహోవా యందు నమ్మకం ఉంచిన వారికి, విశ్వాసం ఉంచిన వారికి ఆయన కృప. నాలుగవది చూసుకొని మనం ముగించుకుందాం. ఆయన కృప ఎవరి మీద ఉంటుందో దేవుని యొక్క వాక్యమును చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువునైనా, 13వ వచనం 13, కృప ఎక్కువ మంది ద్వారా ప్రభలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. దేవుని కృప ఏం చేయాలంట? ఎక్కువ మంది ద్వారా, చెప్పండి ప్రభలాల ఉంది కదా ఇక్కడ, దేవుని కృప ఎక్కువ మంది ద్వారా ఏం కావాలా? ఇప్పుడు ఏంది స్పెండ్ అవుతుంది అందరికీ? కరోనా అవుతుంది. చెప్పండి ఏమవుతుంది? అవునా కదా. ఒకవేళ కలరా వచ్చిందండి అందరికీ ఏమవుతుంది చూడండి. అయితే ఇక్కడ కృప ఏం కావాలంట? అందరికీ వెళ్ళాలా. ఇప్పుడు దేవుని కృప నాకుంది, నా ద్వారా నీకు 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 నీకు. ఇప్పుడు నేను చెప్పాను, వాక్యం చెప్పాను, ప్రభు చేసిన మేలులే. ఆయన కృప మన ఎడలే ఎలా ఉంటుందో, ఆయన ఎందు ఎంత నమ్మకం ఉంచితే మనకి ఇస్తాడో, ఇది నీ జీవితంలో కూడా కలగాల. తర్వాత ఆయన కృప నీకున్నప్పుడు నీ ద్వారా ఇంకా ఇక్కడ ఏమంటున్నాడంటే, కృప ఎక్కువ మంది ద్వారా ప్రభలి దేవునికి ఏమొచ్చిందంట? మహిమ వచ్చింది. ఈనాడు నీ ద్వారా ఏం ప్రబలుతా ఉంది? మన ద్వారా ఏం ప్రబలుతా ఉంది? ఏమండి, దేవుని కృప ప్రబలుతా ఉందా? దేవుని మహిమ కలుగుతా ఉందా అని ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అద్భుతముగా రాస్తూ ఉంటున్నాడు. ఓ కొరింథీ ప్రజలారా, దేవుని కృప మీకు ఎలాగనొచ్చిందో, ఈ కృప ఎక్కువ మందికి మీ ద్వారా ఏం కావాలా? ప్రబలాలి. నీ ద్వారా నీ కుటుంబానికి, నీ కుటుంబం ద్వారా ఇతరులకు, లేదంటే మీ కుటుంబం ద్వారా గ్రామానికి దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క మహిమ స్ప్రెడ్ కావాలా. అనగా అందరికీ ప్రబలాల. బాగినండి, అబ్రహామును దేవుడు ఏం చేసినాడు?
చెప్పండి ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. తద్వారా నెక్స్ట్ ఎవరు వచ్చినాడు? వాళ్ళ కుమారుడు ఇస్సాకు. ఇస్సాకును కూడా దేవుడు ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. తద్వారా మళ్ళీ ఎవరు వచ్చినారు? ఇస్సాకు అయితేనే యాకోబు. యాకోబును కూడా దేవుడు ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. తద్వారా యాకోబుకు ఎంతమంది పుట్టినారు? ఎంతమంది? 12 మంది. డజన్ అట్టి పనులు లాగా 12 మంది పుట్టినారు. పుడితే 12 మందిని ఏం చేసినాడు దేవుడు? స్ప్రెడ్ అయిందా లేదా చెప్పండి? ప్రబలిందా లేదా? దేవుని బిడ్డలారా, అందుకే అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని పిలిపించుకునేదానికి దేవుడు ఎంతో ఇష్టపడినాడు. ఈనాడు నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా ఈయన వసంతలయ్య దేవుడు, ఈయన యేషబయ్య దేవుడు, ఈయన దేవరాజులయ్య దేవుడు, ఈయన సాల్మునయ్య దేవుడు అని ప్రబలాల. అవునా కదా? రాత్రికాల సమయంలో దేవుని బిడలారా, దేవుని యొక్క కృప మన ఎడల అంత అత్యున్నతముగా ఉండేది మనం చూసుకోవాలి. ఊరిక ఏదో మనము వస్తున్నాం వెళ్తున్నాం అనేది కాదు. మన ద్వారా అనేకులకు దేవుని సువార్త, లేడు దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమ ఎవరికి? లోకానికి. ఇప్పుడు ఏమైంది? ఒకరికి 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 యేసయ్య ప్రేమ ప్రబలిందా లేదా? స్ప్రెడ్ అయిందా లేదా? అలాగనే ఆయన ప్రేమను పొందిన నీవు నేను, ఆయన కృపను పొందిన నీవు నేను, ఆయన దయను పొందిన నీవు నేను, ఆయన ఆశీర్వాదమును పొందిన నీవు నేను. పోవాలది స్ప్రెడ్ కావాలా? అప్పుడు ఈ రాత్రికాల సమయంలో ఈ 4 సంగతులను మనం గుర్తుపెట్టుకుందాం. ఇంతతో మనం దేవుని యొక్క ఈ కృపను గురించి ధ్యానించుకొని ముగించుకుంటున్నాం. కాబట్టి ప్రియ సోదరుడా, సహోదరి, పౌలు బర్నబా సమాజ మందిరంలో ఉన్న ప్రజలకు వీరు వెంటబడతా ఉంటే ఆ ప్రజలంతా వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఓ దేవుని బిడలారా, మీరు దేవుని కృప యందు ఏమనమన్నాడు? నిలకడగా ఉండండి అని చెప్పి. ఈ కృప ఎవరికంటే ఉదయకాలమున ఎవరైతే ఆయన సన్నిధిలో ఉంటారు వారికి ఆయన కృప. ఆ రెండవది దీన మనసు కలిగిన వారికి ఆయన కృప. మూడవది యెహోవా యందు నమ్మిక ఇచ్చిన వారికి, విశ్వాసం ఉంచిన వారికి ఆయన కృప. నాలుగవది ఈ కృప ఏం కావాలంటే ఎక్కువ అందరికీ ఏం కావాలా? స్ప్రెడ్ కావాలి. అందరికీ ప్రబలాల, అందరికీ వ్యాపించాల, అందరూ దేవుని యొక్క మహిమను మహిమపరచాల. అందుకే ఇక్కడ ఏమన్నాడు? మళ్ళా తర్వాత దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. ఇంకా చెప్పాలంటే ఎవరైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారికి దేవుని కృప. దేవుడు ఎన్ని మేలులు చేశాడు నీ జీవితంలో, ప్రతిదానికి దేవునికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ఆయనను నువ్వు ఎంత స్తుతిస్తావో, ఆయనకి ఎంత నువ్వు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తావో, ఆయనను ఎంతగా నువ్వు గణపరుస్తావో, అంత కృప నీ మీద ఉంటుంది, స్ప్రెడ్ అయిపోతుంది. వాడు ప్రతి విషయంలో ఆయనను స్తుతించిన ఒక మాట రోమిల్ రాసిన పత్రిక చూడండి. రోమిల్ రాసిన పత్రిక 1:21-22 చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1:22-23 చదవండి. వారి అవివేక హృదయము అంధకరమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఎందుకో నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని మరిచి, దేవుణ్ణి ఆరాధించక, దేవుణ్ణి స్తుతించక ఈనాడు సృష్టి యావత్తులో మనుషులు ఎవరిని మహిమపరుస్తూ, ఎవరిని పూజిస్తూ, ఎవరిని ప్రార్థిస్తూ, ఎవరిని ఆరాధిస్తున్నారండి? ఇక్కడ ఏం రాయబడింది? ఏం రాయబడింది? మనుషులను కూడా పూజించే వాళ్ళు లేరా? మనుషులే దేవుడని పొద్దుటిలో కూడా బిత్తలు తిరిగే కూడా సామిండా వాళ్ళు పూజిస్తూ వచ్చినారు ఆఖరికి సత్యబాయ్. అవునా కదా? తర్వాత ఇంకా అక్కడ పుట్టబర్తిలో మనిషిని
ఈనాడు మనుషులను పూజించే వాళ్ళు. అంటే సృష్టికర్త అయిన దేవుని పూజించి ఆరాధించి మహిమపరిచి గణపరచవలసిన దానికి బదులు ఈనాడు సృష్టిని ఆరాధిస్తా ఉన్నారు. మనుషులను ఆరాధన కొంతమంది జంతువులు అది ఆవు వచ్చే ఏం చేస్తారు ముక్కుంటారు, ఆ ఉత్సాహం చూసుకొని మీద పోస్తుంటారు. చాలా ఉన్నాయి పురుగులు అంటే పాము ఏం పాము నాకు అమ్మ దేవత అది దేవత అంట అర్థమవుతుందా? అంటే దేవునికి చెందవలసిన మహిమ ఎవరికి చెందుతున్నాయి? ఈనాడు చూడండి మన దేవుని కృప ఎలా ఉంటుంది, దేవుని దయ ఎలా ఉంటుంది. ఈనాడు ఇంకా ఇంత భయంకరమైన కరోనా వ్యాధి వ్యాపించినప్పటికీ పాపమును విడవలేదు, దేవుడెవరో తెలుసుకోలేదు, తర్వాత ఎవరిని మేము ఆరాధించాలో మహిమపరచాలనేది ఎరగని స్థితిలో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. నిన్నటి ఉదయకాలం నేను ఆదివారం తెల్లారుజామున 5 గంటలకు మా యొక్క మైకు మీద అందరికీ నేను బాగా చల్లపుట వినబడుతుందని దేవుని వాక్యం అందించిన జాగ్రత్త దేవుని బిడలారా గ్రామస్తులారా, కరోనా వచ్చింది ఎంతోమంది చనిపోతున్న మీ కళ్ళారా చూస్తున్నారు. ఇప్పటికైనా మీ పాపములు మానుకోండి, మీ జీవితాలు మానుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి, సరైన దేవుడెవరో ఎరగండి అని అద్భుతంగా దేవుని సువార్త మైకులో చెప్తూ వచ్చిన వారి కొరకు ఎంతో ఒక 15 నిమిషాలు ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రియ సహోదరుడా సహోదరి, రాత్రికాల సమయంలో దేవునిని దేవునిగానే మనం ఏం చేయాలా? ఆయనను ఆరాధించాలా, ఆయనను స్తుతించాలా, ఆయన మహింపరచాలా. అప్పుడు మనకు ఆయన కృప మన మీద. ఈనాడు దేవుని బిడ్డలంగా నిజంగా మనము క్రైస్తవులమని పిలవబడుతూ దేవుని బిడ్డలంగా పిలవబడుతూ ఆయనకు చెందవలసిన మహిమను చెందాం. నువ్వు ఆరాధించకపోవడం, ప్రార్థించకపోవడం, ప్రభును స్తుతించకపోవడం, ప్రభును గణపరచకపోవడం, ప్రభు సన్నిధిలో వచ్చి ఆయన వాక్యం వినకోకుండా పోవడం, ఇవన్నీ కలిగి ఉంటే ఆయనను మహింపరిచినట్లా ఆయనను గణపరిచినట్లా కాదు. ఎప్పుడైతే నీవు నేను అలాగా వస్తామో, అబ్బ నా బిడ్డ నా మీద ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కరికరం, ఎంత దైవ సన్నిధిలో ఉండి ఆరాధిస్తున్నాడు నన్ను, నా కార్యాలను, నేను చేసిన మేలులను వర్ణిస్తున్నాడు, పాడగలుగుతున్నాడు, చెప్పగలుగుతున్నాడు అనే విధానంలో మనము ఉండాలా. అట్లు ఈ రాత్రికాల సమయంలో ఆ దేవుని కృప ఎందు మనం నిలకడగా ఉండి ఆయన కృపను పొంది ఈ లోకయాత్రలో మనము ముందుకు కొనసాగునట్లు, ప్రభు కృప మనకెంతైనా సహాయపడినట్లు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఒకరించండి, ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు మనము ఒక ఇద్దరు